2004 వచ్చేసరికి ఒక పార్టీ వచ్చింది. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా శత్రువు అనేది గుర్తించలేదు. నాకు అత్యంత బాధ కలిగించి ఏంటంటే, సెప్టెంబర్ మార్చి తర్వాత ఒక 15 రోజుల నుంచి నేనే నాలో నేనే మొదలుపెడుతున్నా. అసలు శత్రువులు ఎవరనేది అర్థం కాకుండా అయిపోయింది. ఎందుకంటే సెప్టెంబర్ మార్చి తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నేను ఆఫీస్కి వెళ్తే మా ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది, జల్దిగా మదిగాష్కి ఇంటికో, అక్కడికి పొలిటికల్ చేసి ప్రజాసంఘం వాళ్ళందరూ వచ్చారు, దాన్ని కవర్ చేయకపోవడం పంపించారు. అంటే ఎందుకు పోవాలి అసలు అక్కడికి? అంటే తెలంగాణ మార్చుకు కాంగ్రెస్ ఎంపీని సహకరించినందుకు జేసీ వాళ్ళు కృతజ్ఞతలు చెప్పడానికి అక్కడికి పోయారు అనేది వార్త. అసలు కృతజ్ఞతలు కాంగ్రెస్ వాళ్లకు జేసీ చెప్తుందా? జేసీకి ప్రజలకు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలనేది నాలో ప్రశ్న అలాగే కొనసాగుతుంది. మరి ప్రజలకు సాగర తీరానికి వచ్చి తెలంగాణ ప్రజలకు మద్దతు తెలపని టీడీపీ పరిస్థితి ఏంది? అసలు 50 సంవత్సరాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పాత్ర ఏందనేది ఇప్పటివరకు కూడా ఏ పార్టీ కానీ జేసీలు కానీ తేల్చలేదు. తేల్చకుండా బంధులకు పిలుపులిచ్చి బ్లాక్ డేర్ పాటించమని చెప్పి సందిగ్ధంలో పడేస్తున్నాయి. అదే నేను ఆవేశపరణ అయితే సెప్టెంబర్ 30 తర్వాత కాంగ్రెస్ ఇంటి పోయిన జేఏసీకి నేను ఆందోళన చెంది భయం చెంది అసలు ఎవరు శత్రువు అనేది అనే మామూలుగా ఊళ్ళో ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే, అసలు నేను ఎవరి మీద పోరాటం చేయాలనే సందిగ్ధంలో పోయి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఇది పాయింట్, అసలు నేను ఎవరి మీద పోరాటం చేయాలి? టీఆర్ఎస్ మీద, బీజేపీ మీద, కాకినాడ తీర్మానాన్ని పక్కదో పట్టించిన బీజేపీ మీద పోరాటం చేయాలి. అదే బీజేపీ వచ్చి నేడు తెలంగాణ ఇస్తా ఉంటుంది. మరి డ్రామాలు ఆడి ఆ 29 నాడు సాయంత్రం వరకు కూడా ప్రభుత్వం అమ్మతీయనన్నది. కానీ మంత్రులు డ్రామా ఆడారు, మేము చూసుకుంటాం, మేము జేసీ వాళ్ళని పిలుస్తాం, సెక్రటేరియట్ల బ్లాక్లో హోమ్ మంత్రి బ్లాక్లో మీటింగ్ పెడతాం అని డ్రామా ఆడి అదే బ్లాక్ నుంచి అదే ప్రభుత్వం అదే మన చేతులతో మన కళ్ళం పోర్పించింది. అందులో ఎవరంటే మంత్రులు చెప్పారు, సీఎం కానీ సీమాంధ్ర ప్రభుత్వం అని చెప్పారు, మేము మేనేజ్ చేస్తాం, మీరు 4 నుంచి 7 వరకు అనుమతిస్తారు, ఒక ప్రకటన చేయాలని చెప్పింది. ఇది ఒక పార్శ్వం. తర్వాత జర్నలిస్ట్ మీడియా వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ చూపించే మీడియా మొత్తం కూడా రావద్దని బయోడైవర్సిటీలో అడ్డగించింది, బ్యాక్ వచ్చేసింది. వచ్చిన తర్వాత గాంధీనగర్ పిఎస్లోకి పోయిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, సాయంత్రం 7 గంటల దాకా హైదరాబాద్ జరిగింది. కేశారావు వచ్చిండు, ఇంగ్లీష్లో టపా టపా మాట్లాడాడు, ఎడ్గర్ గిల్సన్ కలుద్దాం అన్నాడు, అందరు సప్పండ్లు పెట్టినాం, ఏదో జరుగుతుంది అనుకున్నా కానీ మళ్ళీ అది ఎప్పటాడైంది. నేను నాకు స్పష్టంగా తెలిసింది ఏంటంటే, ఐఎంపీఆర్ శాఖ అనేది అసలు కనీసం స్పందించలేదు, మంత్రిత్వ శాఖ స్పందించలేదు. అయినా కానీ అక్కడ ఉన్న తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ జర్నలిస్టులు, సమైక్యవాద జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి వాళ్ళ సెల్లులో మెసేజ్ కొట్టి మళ్ళీ ఐఎంపీఆర్ పంపిస్తే వాళ్ళు సరే పోనీ ఇది ఎందుకు ఉండేది, మళ్ళీ జర్నలిస్ట్ పూర్వం కానీ మిగతా అక్కడ ఆందోళన వస్తున్న వాళ్ళు పంపిస్తే అప్పుడు చూతులు మంత్రంగా విరమించడం జరిగింది. అంటే ఇక్కడ ఉద్యమం ఉన్నది, శత్రువులు ఎవరు? అసలు ప్రజలు ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయారు, మాకు శత్రువులు ఎవరు అనేది తేడా తెలియని కూడా ఉద్యమ ప్రణాళికలోకి ఇవ్వకుండా అనేది సందిగ్ధం. కాబట్టి శత్రువుని గుర్తిస్తే ఉద్యమం అనేది ముందుకు సాగుతుందని భావిస్తూ చేయగలం.